అందమైన ప్రకృతి ప్రదేశాలు ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని కండాల ప్రాంతం చలి వర్షాకాలంలోనూ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎత్తైన కొండలు, చుట్టూ దట్టమైన అడవి, ప్రకృతి ఒడిలో కనిపించే ఆదివాసీ గూడాలు, అన్నిటికీ మించి కనువిందు చేసే జలపాతాలు ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న బ్యూటీ స్పాట్ కండాలపై స్పెషల్ రిపోర్ట్. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ప్రతి ఏటా జూలై మాసం నుంచి డిసెంబర్ వరకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అందాలు కావచ్చు ఇక్కడున్న ప్రకృతి పులకరిస్తూ ఉంటుంది. అయితే ఈసారి రొటీన్గా కాకుండా కొత్తగా కండాల అనే ప్రాంతానికి సంబంధించిన హిల్ స్టేషన్ కావచ్చు, అక్కడున్న వాటర్ ఫాల్స్ సంబంధించి V6 స్పెషల్. ప్రకృతి అందాల్ని ఆస్వాదించాలంటే ఒక్కసారైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చుట్టి రావాల్సిందే. వీకెండ్స్, వెకేషన్స్ కోసం దేశంలో ఎక్కడికో వెళ్లే బదులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకొస్తే మనసు ఒక్కసారిగా పులకరిస్తుంది. ఓవైపు దట్టమైన అడవి, జలపాతాలు, పచ్చిక బయళ్ల మధ్య వెళ్లే రోడ్లు, వన్యప్రాణులు, ఇలా ఒక్కటేమిటి, దేన్ని చూసినా మనసుకి సంతోషంగా ఉంటుంది. అలాంటి వాటిలో ఖండాల ప్రాంతం ఒకటి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఖండాల. చలి, వాన, ఎండాకాలం అనే తేడా లేకుండా అన్ని కాలాల్లోనూ ప్రకృతి అందాలు కనిపిస్తాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి మొదలయ్యే జర్నీలో రోడ్డు పొడవున అడ్వెంచర్స్ ఉంటాయి. ఖండాల ప్రాంతానికి చేరుకోగానే ఎత్తైన కొండలు ఎంతో ఆకట్టుకుంటాయి. ఆకాశాన్ని తాకేలా ఉన్న ఆ కొండల్లోని మేఘాలు చూడముచ్చటగా కనిపిస్తాయి. కొండలపై నుంచి కిందికి చూస్తే గతంలో ఎప్పుడూ లేని అనుభూతి కలుగుతుంది. గుట్టల్లో వేసిన రోడ్లపై డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆ కిక్కే వేరంటారు ప్రకృతి ప్రేమికులు. దారి పొడవునా ఎటువైపు చూసినా మైమరిపించే అందాలు అలరిస్తూ ఉంటాయి. చలి, వర్షాకాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు ఆవరిస్తుంది. ఈ దృశ్యాన్ని చూడాలంటే తెల్లవారుజామునే ఖండాలకి చేరుకోవాలి. ఖండాల ఏరియాలో గుట్టలపై నుంచి చూస్తే అక్కడక్కడా కనిపించే చిన్న చిన్న గూడాలు ఎంతో ఆకట్టుకుంటాయి. మేఘాలు, పొగమంచు ఈ పల్లెల్ని తాకుతూ ఉన్న సీన్ చూస్తే మాత్రం అక్కడి నుంచి వదిలి వెళ్లాలని అనిపించదు. ఖండాల ఏరియాలో మొత్తం 30కి పైగా ఆదివాసీ గూడాలుంటాయి. ఖండాల, లోహార, లింగుగూడ, దహెగూడెం, రాజుగూడ, పూతగూడెం, ఇలా ఎన్నో కుగ్రామాలు గుట్టల అంచున కనిపిస్తాయి. అక్కడ నివసించే ఆదివాసుల వేషధారణ, వారి భాష ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కాస్త డిఫరెంట్ గానే కనిపిస్తుంది. ఖండాల అందాల్ని అక్కడక్కడా కనిపించే జలపాతాలు రెట్టింపు చేస్తాయి. మొలల గుట్ట, దార్లొద్ది జలపాతాలతో పాటు మరికొన్ని చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. గుట్టల మీద నుంచి కిందికి పడే ఆ జలపాతాల్ని చూస్తూ ఉంటే మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది. అయితే ఈ వాటర్ ఫాల్స్ చేరుకోవాలంటే 1 కిలోమీటర్కి పైగా అడవిలో నడుచుకుంటూ వెళ్లాలి. మరికొన్నింటికి దగ్గరగా వెళ్లాలంటే స్థానికుల సాయం తీసుకోవాల్సిందే.
ఖండాల లోయలు జలపాతాల దగ్గర ఆదివాసులు పూజించే 360 దేవీ దేవతలు ఉంటారు. గతంలో పర్యాటకుల తాకిడి లేకపోయినా ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున ప్రకృతి ప్రేమికులు వస్తున్నారు. అయితే తమ దేవీ దేవతలు పూజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఆదివాసులు. అందుకే ఈ ప్రాంతానికి సాయంత్రం తర్వాత అనుమతించడం లేదు స్థానికులు. జలపాతాల దగ్గర సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఓ యువకుడు జలపాతంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు మద్యం తాగొద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు. ఇంతటి అందమైన ఖండాల ప్రాంతం ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు. సర్కార్ అభివృద్ధి చేస్తే ఖండాల లోయలు పర్యాటక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతాయి. పరిసర ప్రాంతాల్లోని గూడాలు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. చూశారుగా, ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఖండాల అందాలు. కోవిడ్ దృష్ట్యా ఈసారి ఈ అందాలని డైరెక్ట్ గా వీక్షించలేకపోయినా ఎప్పుడైనా అవకాశం వస్తే మాత్రం ఈ అందాలని చూస్తే ఆహా ఆదిలాబాద్ అనాల్సిందే. కెమెరా పర్సన్ తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.